जय तेलंगाना, जोहार वायसार, प्रजा प्रस्थानम पादयात्रलो भागंगा राजशेखर रेड्डी बिड्डा मी राजशेखर रेड्डी बिड्डा 3500 किलोमीटर पादयात्रा मुगिंचुकोनी हनुमकोंडकोच्चिंदनी गुंडे निंडा अभिमानंतो राजशेखर रेड्डी बिड्डकु स्वागत पलकडानिकि वच्चिन प्रति अक्ककु प्रति चेल्लिकि प्रति अन्नकु प्रति तम्मुडिकि प्रति अम्मकु प्रति अय्यकु मी राजशेखर रेड्डी बिड्ड शिरस्सु वंचि चेतुलु जोडिंचि मनस्फूर्तिगा नमस्करिंचुकुंटोंदि ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంత మంది వచ్చారు కారణం రాజశేఖర్ రెడ్డి గారు ఇంకా ఇంత మంది గుండెల్లో బ్రతికే ఉన్నారు కాబట్టి మరి వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి 13 సంవత్సరాలు అయిపోయింది కదా ఈ రోజు వరకు కూడా ఇంత మంది గుండెల్లో ఇంకా రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉన్నారు అంటే మరి వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినట్ట లేకపోతే ఇంకా జీవించే ఉన్నట్ట महानेतकु मरणं लेदु अनि मरोक्कसारी निरूपिंचिनंदुकु राजशेखर रेड्डी बिड्ड मनस्फूर्तिगा कृतज्ञतलु चेप्पुकुंटुन्नानु ये पतकं चेसिना अद्भुतंगाने चेसाडु कदा राजशेखर रेड्डी गारु रुणमाफी चेस्ते एला चेसाडन्ना राजशेखर रेड्डी गारु ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం 2 లక్షలైనా 4 లక్షలైనా మాఫీ చేసిన ఘనత కదా రాజశేఖర రెడ్డి గారిది రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు ఎవరన్నా రాజశేఖర రెడ్డి గారు పేద బిడ్డలు కూడా గొప్ప చదువులు చదువుకోవాలి అప్పుడే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటికి వస్తాయని మీరు డాక్టర్ అవుతారా మీరు ఇంజనీర్ అవుతారా మీరు ఎంబీఏ చేస్తారా మీరు ఎంసీఏ చేస్తారా మీరు ఏది కావాలంటే అది చదువుకోండి ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అన్న భరోసా కల్పిస్తే ఎంత మంది పేద బిడ్డలు లక్షలు విలువ చేసే చదువుని ఒక్క పైసా ఖర్చు లేకుండానే ఉచితంగానే చదువుకొని ఈ రోజు లక్షల మంది బిడ్డలు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా ఏ నాయకుడైనా ఆలోచన చేసాడా దేశంలో కాదు ప్రపంచంలోనే ఏ నాయకుడు ఆలోచన చేయలేదు పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఏమిటి పరిస్థితి అని ఇంటిల్లపాది అప్పుల పాలైపోతుంది కదా అని ఒక రాజశేఖర్ రెడ్డి గారు ఆలోచన చేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే ఎంత మంది పేదవాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్లి ఉచితంగానే పైసా ఖర్చు లేకుండానే పెద్ద పెద్ద ఆపరేషన్లు చేయించుకున్న రోజులు కదా ఏ నాయకుడు ఆలోచన చేసాడన్నా పేదవాడు ఫోన్ చేస్తే 20 నిమిషాలకే కుయి 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 అని 108 అంబులెన్స్ రావాలి అని అంత ముందు ఏ నాయకుడైనా ఆలోచన చేసిందా ఒక రాజశేఖర్ రెడ్డి గారు కదా 108 అయినా 104 అయినా ఆలోచన చేసింది రాజశేఖర్ రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే 5 ఏళ్ళల్లో ఎంత మందికి ఇల్లులు కట్టాడో తెలుసా అమ్మా దేశం మొత్తం 5 ఏళ్ళల్లో 40 లక్షల ఇల్లులు కడితే పేదవాళ్ళకు రాజశేఖర్ రెడ్డి గారు ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే 46 లక్షల ఇల్లులు కట్టి చూపించాడు రాజశేఖర్ రెడ్డి గారు లక్షల ఎకరాలకు పొడు భూములకైనా అసైన్డ్ భూములకైనా హక్కు కల్పించి పట్టాలు ఇచ్చిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ముస్లిం మైనారిటీలకు 4% రిజర్వేషన్ సాధ్యం చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కదా ఇలా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకొని ప్రేమించిన నాయకుడు కదా రాజశేఖర్ రెడ్డి గారు మరి అలా కదా ఒక నాయకుడు ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒకసారి కాదు రెండు సార్లు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తే 5 ఏళ్ళు కాదు 8.5 సంవత్సరాలు ఇప్పటికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే మరి కేసీఆర్ గారు ఏం చేసిండు కేసీఆర్ గారు ఏం చేసిండమ్మా మీ కుటుంబానికి ఏం చేసిండు మీ బిడ్డలకు ఏం చేసిండు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఏం చేసిండు ఒక్క రకంగానైనా మేలు చేసిండా రుణమాఫీ చేస్తానన్నాడు చేసిండా అన్నా మహిళలకు 0 వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు కేసీఆర్ గారు ఏమ్మా వడ్డీ మీరు కడుతున్నారా సార్ కడుతున్నాడా మొత్తం వడ్డీ మీరే కడుతున్నారు కదా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడే సిబిఎస్ఇ సిలబస్ అన్నాడు ఇంగ్లీష్ మీడియం అన్నాడు ఆల్ ఫ్రీ అన్నాడు కదా ఉందా అమ్మా ఫీజ్ రీయింబర్స్మెంట్ ఉందా ఆరోగ్యశ్రీ ఉందా
ఇంటికో ఉద్యోగం ఇస్తాను అన్నాడు కదా సారు ఇచ్చిందా తల్లి ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి 3016 రూపాయలు ఎంత 3016 రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రతి నిరుద్యోగికి ఇస్తారు అన్నడే బోన్ అదైనా ఇచ్చిందా అల్లుడొస్తే ఏడబండాలే అన్నాడు కదా సారు అల్లుడొస్తే ఏడబండాలే అన్నాడు సారు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అన్నాడు ఆత్మ గౌరవం ఇల్లు అన్నాడు ఇచ్చిందా అమ్మా ఎంత మందికి వచ్చాయి డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు ఏమ్మా మీకు రాలే మరి అల్లుడొస్తే ఏడబంటున్నాడు తల్లి అంతకు ముందు అల్లుడే లేడు పాపం సారు ముఖ్యమంత్రి అయినాకనే కదా మన బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసిండు సారు 3 ఎకరాల భూమి ఇస్తారు అన్నాడు ఇచ్చిందా పోడు భూములకు పట్టాలు ఇస్తారు అన్నాడు ఇచ్చిందా 57 ఏళ్ళకే పెన్షన్లు ఇస్తారు అన్నాడే ఇచ్చిందా ఉచితంగానే ఎరువులు ఇస్తారు అన్నాడు సారు ఇచ్చిందా మైనారిటీలకు ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తారు అన్నాడు సారు ఇచ్చిందా అమ్మా అసలు కేసీఆర్ జన్మకి ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా మరేమనాలే కేసీఆర్ ను ఏమనాలే తల్లి మోసం చేస్తే ఏమంటారు మోసగాడు అంటారు కదా 420 అంటారు కదా ఏమంటారు కేసీఆర్ సార్ని మోసమే చేసిండు కదా బంగారు బంగారు తెలంగాణ అని చెప్పి అరచేతిలో వైకుంఠాన్ని చూపించాడు కేసీఆర్ సార్ తెలంగాణ ప్రజలకు వెన్నుపోటే పొడిచాడు కదా కేసీఆర్ సార్ ఈ వరంగల్ పట్టణానికి ఏమైనా చేసిండా కేసీఆర్ సార్ అసలు ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఎవరైనా ఏమైనా చేశారు అంటే అది ఒక్క రాజశేఖర్ రెడ్డి గారు కదా అసలు రాజశేఖర్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్నిసార్లు వచ్చాడో తెలుసా అమ్మా ఉమ్మడి వరంగల్ జిల్లాకు 24 సార్లు వచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో మరి కేసీఆర్ గారు ఎన్నిసార్లు వచ్చిండు ఎన్నిసార్లు వచ్చిండు ఏదైనా ఎలక్షన్ ఉంటే లేకపోతే బై ఎలక్షన్ ఉంటే అప్పుడు దిగుతాడు సారు అంతేనా ఊరికే రారు కదా మహానుభావులు అసలు రాజశేఖర్ రెడ్డి గారు కదా వరంగల్ జిల్లా గురించి ఆలోచన చేసింది ఈ వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి దేవాదుల ప్రాజెక్టు ఎవరు తలపెట్టారు రాజశేఖర్ రెడ్డి గారు 6,20,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని రాజశేఖర్ రెడ్డి గారు దేవాదుల ప్రాజెక్టు తలపెడితే 70% పనులు రాజశేఖర్ రెడ్డి గారే పూర్తి చేస్తే మిగిలిన 30% పనులైనా కేసీఆర్ గారికి ముగించ చేతనైందా పనులు ఫినిష్ చేయడం చేతనైందా ఇంతవరకు ముగించలేదు కేసీఆర్ సార్ ఎస్ఆర్ఎస్పి కాలువలకు మరమ్మతులు చేయాలి అన్న ఆలోచన వచ్చిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు చివరి ఆయకట్ట వరకు నీళ్లు రావాలని కృషి చేసిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఎస్ఆర్ఎస్పి స్టేజ్2 ద్వారా 3,20,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని తలంచిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇక్కడ కంతనపల్లి ప్రాజెక్టు కూడా శంకుస్థాపన చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు కదా మరి ఈ ప్రాజెక్టులను పూర్తి చేయడమేనా చేతనైందా కేసీఆర్ కు ఇంతవరకు ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చిండా కేసీఆర్ గారు ఈ వరంగల్ జిల్లాలో భూపాల్పల్లిలో ఒక కేపీటీసీ థర్మల్ ప్లాంట్ పెట్టిన ముఖ్యమంత్రి ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు ఈ వరంగల్ జిల్లాలోనే 43,000 మందికి పోడు భూములకు పట్టాలు ఇచ్చిన 43,000 ఎకరాలకు పోడు భూములకు పట్టాలు ఇచ్చిన నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇదే వరంగల్ పట్టణానికి రాజశేఖర్ రెడ్డి గారే ఉండుంటే దీన్ని ఒక ఐటీ నగరంగా చేయాలనుకున్నాడు ఐటీ హబ్ చేయాలనుకున్నాడు ఎడ్యుకేషనల్ హబ్ చేయాలనుకున్నాడు హెల్త్ హబ్ కూడా చేయాలనుకున్నాడు ఆ రోజే ప్రణాళికలు చేశాడు కదా రాజశేఖర్ రెడ్డి గారు ఆ తర్వాత ఒక్క ముఖ్యమంత్రి అయినా అమలు చేసిండా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఉంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉంటే ఈ పాటికి ఎప్పుడో పూర్తయిపోయేది ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లోనే కేంద్రం దగ్గర నుంచి అనుమతులు తీసుకొచ్చి 60 కోట్లు మంజూరు కూడా చేయించుకున్న నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆయన వెళ్ళిపోయాక ఎవరు పట్టించుకున్నారు పట్టించుకున్న నాదుడే లేడు అసలు ఈ వరంగల్ జిల్లాకు కేసీఆర్ గారు ఏం చేస్తానన్నాడు డాలెస్ చేస్తానన్నాడు కేసీఆర్ సార్
అయిందా? వరంగల్ జిల్లా డాలెస్ అయిందా? ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ సార్? మామూలుగా కార్పొరేషన్ కు వచ్చే నిధులు కాకుండానే ప్రతి ఏటా 300 కోట్లు ఇస్తానన్నాడు కేసీఆర్ గారు వరంగల్ కార్పొరేషన్ కి. పోని ఇచ్చిండా, ఒక్క సంవత్సరమైనా ఒక్క రూపాయినా ఇచ్చిండా కేసీఆర్ సార్? ఒక్కసారి కూడా ఇవ్వలేదు. ఇంకేం చెప్పాడు కేసీఆర్ సార్? ఐటీ హబ్ చేస్తానన్నాడు కేసీఆర్ సార్. పెద్ద పెద్ద పరిశ్రమలను తీసుకొస్తానన్నాడు కేసీఆర్ సార్. ఎన్నో వేల ఉద్యోగాలు తీసుకొస్తానన్నాడు కేసీఆర్ సార్. ఒక్క పరిశ్రమైనా వచ్చిందా? అసలు ఐటీ పరిశ్రమలు రావాలి అంటే ఇక్కడ ముందు విమానాలు దిగాలి అన్నాడు. మమ్నూర్ విమానాన్ని తెరిపిస్తాను, దాంట్లో విమానాలను దింపుతానన్నాడు కేసీఆర్ సార్. విమానాలు దింపక ముందే సీఈఓలు రావాలంటే హెలికాప్టర్లు రావాలి, అందుకని హెలిపోర్ట్ నిర్మిస్తానన్నాడు కేసీఆర్ సార్. ఉందా? హెలిపోర్ట్ ఉందా? ఎయిర్పోర్ట్ ఉందా? సీఈఓలు వచ్చిండ్రా? కంపెనీలు వచ్చిండ్రా? ఉద్యోగాలు వచ్చినాయా? ఏమొచ్చినాయి? ఆఖరికి ఆ మమ్నూర్ ఎయిర్పోర్ట్ రన్వే మీద మొక్కలు మురిస్తే ఆ మొక్కలు పీకే నాదుడు కూడా లేడు. ఎన్ని మాటలు చెప్పాడు కేసీఆర్ సార్! హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు మొత్తం ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తానన్నాడు కేసీఆర్ సార్. పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొస్తానన్నాడు కేసీఆర్ గారు. తీసుకొచ్చిండా? అజంజాయి మిల్స్ తెరిపిస్తానన్నాడు కేసీఆర్ గారు. అది తెరిపించడమే కాకుండా టెక్స్టైల్ పార్క్ తీసుకొస్తానన్నాడు కేసీఆర్ సారు. 1200 ఎకరాలు సేకరిస్తామన్నాడు కేసీఆర్ సార్. పోని ఎక్కడైనా పెద్ద పెద్ద టెక్స్టైల్ పార్క్ లో పరిశ్రమలు వచ్చినాయా? పాపం ఆ రోజు రైతులంతా పాపం మా భూములు తీసుకోకండి అని మందు బాటలు పక్కన పెట్టుకుని కొట్లాడితే కూడా ఇక్కడున్న ఎమ్మెల్యేలు ఏం చేసిండ్రు? రౌడీయిజం చేసి మరి భూములు గుంజుకొని మరి టెక్స్టైల్ పార్క్ చేసిండ్రే. పోని పరిశ్రమలు వచ్చినాయా? ఉద్యోగాలు వచ్చినాయా? ఎవరిని ఉద్ధరించాడు కేసీఆర్ సార్? ఒక్కరంటే ఒక్కరైనా పట్టించుకున్నాడా కేసీఆర్ సార్? ఇంకేం చెప్పాడు కేసీఆర్ సారు?